హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం అందరికీ ఎంతో ఇష్టమైన మామిడికాయ తాండ్ర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కావాల్సిన పదార్థాలు నెయ్యి టూ టేబుల్ స్పూన్స్ పంచదార ఒక కప్పు మామిడికాయ గుజ్జు మామిడికాయ గుజ్జుకి కావాల్సినవి మామిడికాయలు మామిడికాయలని శుభ్రంగా కడుక్కొని ఉంచుకోవాలి మామిడికాయ తాండ్రకి ఏ రకం మామిడికాయనా వాడుకోవచ్చు కానీ ఇప్పుడు మన వీడియోలో మాత్రం రెండు రకాల మామిడికాయలని ఉపయోగిస్తున్నాం ఒకటి చిన్న రసంకాయ ఒకటి బంగిని పెళ్ళికాయ్ ఇప్పుడు మనం చిన్న రసంకాయ నుంచి ఎలా గుజ్జు తీసుకోవాలో చూద్దాం ఒక కాయ తీసుకొని తొక్కవలసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గుజ్జుని పిండుకోవాలి ఇలా మీకు నచ్చిన కాయలన్నిటినీ గుజ్జు తీసి ఒక గిన్నెలోకి ఉంచండి ఇప్పుడు మనం బంగిని పెళ్ళికాయని ఎలా గుజ్జు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం బంగిని పెళ్లి కాయని తీసుకొని శుభ్రంగా కడుక్కొని దాని చెక్కు తీసుకొని ముక్కలుగా కోసి ఒక ప్లేట్లో ఉంచుకోండి ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మెత్తగా గుజ్జు పట్టుకొని ఉంచండి ఈ గుజ్జునంతా ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు మనం ఒక నాన్ స్టిక్ కళాయి తీసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి కొంచెం వేడయ్యాక ఈ గుజ్జునంతా ఆ కళాయిలో పోసుకోవాలి రెండు నిమిషాల పాటు మనం అడుగునున్న నెయ్యి మొత్తం కలిసేలాగా తిప్పాలి ఇప్పుడు ఈ గుజ్జులో మనం పంచదార యాడ్ చేసుకోవాలి ఈ పంచదార గుజ్జు మొత్తానికి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా మరో పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాల తర్వాత కలర్ మారుతూ ఉంటుంది ఇలా ఈ గుజ్జంతా ఉడుగుతున్నప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఒక మందపాటి కవర్ని తీసుకొని నేల మీద కానీ మంచం మీద కానీ దాన్ని పరిచి దానికి నెయ్యి అంతా పూసి మనం ఎండ తగిలే విధంగా చూసుకోవాలి ఇప్పుడు మనం ఉడకబెట్టిన మామిడికాయ గుజ్జుని చల్లారాక ఈ విధంగా పోసుకోవాలి ఇలా పోసుకున్న గుజ్జుని రెండు రోజుల పాటు ఎండ తగిలే విధంగా ఉంచుకోవాలి